మీ అన్న చూస్తే తెల్లగా ఉన్నాడు కదా, నువ్వు చూస్తే నువ్వు చూస్తే నల్లగా ఉన్నావు కదా, మీ అన్న తెల్లగా ఉన్నాడు. మరి నువ్వు కర్రగా లేవు, కర్రగా ఉన్నావు కదా, మీ అక్క కూడా తెల్లగా ఉంది, నువ్వు కర్రగా ఉన్నావు కదా, లేవా నువ్వు కూడా తెల్లగా ఉన్నావు కదా, తెల్లగా ఉన్నావా నువ్వు కూడా, ఎట్లా ఉన్నా నాన్న నువ్వు కూడా తెల్ల ఉన్నావు కదా, మీ అన్న లక్కే ఉన్నావా కాదా, నల్లగే ఉన్నావా, నల్లగే ఉన్నావా, ఎట్టున్నావు నువ్వు, కర్రగా ఉన్నావు కాదా, తెల్లగా ఉన్నావా, మీ అన్న తెల్లగా ఉన్నాడు, నువ్వు కర్రగా ఉన్నావు, లేవా నువ్వు కర్రగా తెల్లగా ఉన్నావు, నువ్వు కూడా తెల్లగా ఉన్నావా, చెప్ప తెల్లగా మీ పెద్ద మమ్మీ పెద్ద డాడీ అన్నారు, డోన్లు ఉన్నారు కదా, నువ్వు పోవా డోన్కి, డోన్ పోవా డోన్కి, పోతావా డోన్కి, డోన్ పోతావా, మీ అక్క మీ అన్న అందరు డోన్లోనే ఉన్నారు, ఇంకా నువ్వు పోవా, పోతావా డోన్కి, మీ అన్న కాడు ఉండే చదువుకున్నా, చదువుకోవా నువ్వు మీ అన్న కాడవే, చదువుకోవాను, శేను పోతావా, శేను పోతావా నువ్వు, మీరు ఏం లెక్క శేను పోతావా, పెద్ద డాడ్లకు బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలి, నువ్వు అప్పుడు డోన్ లవే ఉండొచ్చు, ఉంటావా అన్నానా, వాళ్ళ అన్న అయితే బాగా తెల్లగా ఉన్నాడంటే ఎప్ప కర్రగా ఉన్నాడంటే నవ్వుతాడు కదా కదా, ఎట్ట నవ్వుతావు నాన్న, నువ్వు ఎట్లా నవ్వుతావు, ఎట్ట నవ్వుతావు చెప్పు నాకు, నాకు అట్టనే నాన్న, ఏది చూడు ఎట్ట నవ్వుతున్నాడు, ఎట్ట నవ్వుతున్నాడా, మీ అన్న తెల్లగా ఉన్నాడంటే నవ్వుతావు కదా.